హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఒక సినిమాని ప్రమోట్ చేయడం యాంకర్గా నా బాధ్యత, కానీ ఈ సినిమాని చూడడం మనందరి బాధ్యత. ఏ సినిమా గురించి మాట్లాడుతున్నానో ఇప్పటికే మీకు అర్థమైపోయింది కదా, సైరా నరసింహారెడ్డి సినిమా గురించి. ఎస్, సో మన కోసం, మన దేశం కోసం పోరాడిన ఒక వీరుడు యోధుడి గాథ. ఆ గాథ చరిత్రలో ఉంది, కానీ మనకి కనిపించకుండా ఉంది. దాన్ని వెలుగులోకి తీసుకొచ్చి ఆ కథకి ఒక రూపాన్నిచ్చి మనందరి కళ్ళ ముందుకు తీసుకొస్తున్నారు ఈ చిత్ర యూనిట్. మరి ఈ సినిమా గురించి మాట్లాడితే ఎన్నో పాత్రల గురించి మాట్లాడాలి. ముందుగా సైరా నరసింహారెడ్డి అంటూ నరసింహారెడ్డి పాత్రను పోషించిన చిరంజీవి గారి గురించి మాట్లాడాలి, అలాగే అమితాబ్ బచ్చన్ గారి గురించి మాట్లాడాలి. అయితే వీరందరూ ఒక దగ్గరికి రావడానికి, ఈ కథ మన దగ్గరికి రావడానికి, ఈ కథని ఇంత బాగా తీర్చిదిద్దిన దర్శకులు సురేందర్ రెడ్డి గారు ఇవాళ మనతో పాటు ఉన్నారు. కాబట్టి మన షోని స్టార్ట్ చేద్దాం రండి. హలో అండి. హలో. ముందుగా కంగ్రాచులేషన్స్, ఎందుకంటే టాలీవుడ్ డైరెక్టర్ ఇప్పుడు ఇండియన్ ఫిల్మ్ డైరెక్టర్ అయ్యారు దానికోసం. అండ్ థ్యాంక్ యూ సో మచ్, ఇండియాకి మీరు ఫిల్మ్ని ఇవ్వడమే కాకుండా ఒక మంచి యోధుడిని, వీరుణ్ణి మా అందరికీ, చరిత్రలో ఆయన ఉన్నారు, చరిత్రలో ఆయన గురించి లైన్స్ ఉన్నాయి, బట్ మళ్ళీ మా అందరికీ, మా అందరి ముందుకే ఆయన్ని తీసుకొస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ డెఫినెట్గా ఒకటైతే ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ అడగాలనుకుంటున్నాను, సైరా నరసింహారెడ్డి అనగానే కళ్ళు మూసుకుంటే మీకు ఎవరు గుర్తొస్తున్నారు? మాకు కదా, మామూలుగా మనకి శ్రీకృష్ణుడు రాముడు అనగానే కళ్ళు మూసుకుంటే ఎన్టీ రామారావు గారు గుర్తొస్తారు, ఆయనకే దక్కింది ఆ భాగ్యం. ఆ తర్వాత ఇప్పుడు సైరా నరసింహారెడ్డి అంటే ఆ రూపంలో మనకి చిరంజీవి గారే గుర్తొస్తూ ఉన్నారు, ఆయనకి దక్కింది ఆ భాగ్యం. సో ఆయన్ని డెఫినెట్గా కమర్షియల్ ఎలిమెంట్స్తో మీ స్టైల్లో డైరెక్ట్ చేద్దామని వెళితే ఆయన మిమ్మల్ని వేరే డైరెక్టర్గా మార్చేశారు. సో దానికి ఎలా ఫీల్ అవుతున్నారు ముందుగా? ఐఎమ్ రియల్లీ గ్లాడ్ అండి. సో నిజంగా మీరు అన్నారు ఇంతకుముందుకు సింహం చిరంజీవి గారు తప్ప ఎవరు కనపడట్లేదు. రైట్. అది పరచూర్ బ్రదర్స్ గారు ఎప్పుడైతే వాళ్ళు ఒక 10 ఇయర్స్ బ్యాక్ 15 ఇయర్స్ బ్యాక్ ఇది చిరంజీవి గారు అయితే బాగుంటుందని చెప్పి చిరంజీవి గారికి అప్పుడు చెప్పడం జరిగింది. సో అది అలా మళ్ళీ ఇప్పుడు నా దగ్గరికి రావడం అనేది ఇట్స్ మై డెఫినెట్లీ మై అది దాన్ని నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను ఈ ప్రాజెక్టు రావడం, నా దగ్గరికి రావడం అనేది. సో ఈరోజు ఒక వీరుణ్ణి బయటికి తీసుకొచ్చాడు అని అంటే అది చిరంజీవి గారికే క్రెడిట్ అండి. 100% తను గనక ఇనిషియేట్ తీసుకోకపోతే ఈరోజు ప్రపంచానికి వీయాలవాడ నరసింహారెడ్డి గురించి తెలిసేది కాదు. రైట్. అండ్ అలాగే అంటే డెఫినెట్గా కదా సార్, మీకు ముందుగా చిరంజీవి గారిని డైరెక్ట్ చేయాలని మీ మనసులో ఉంది, కానీ ఇది కాదు, వేరే కథ, వేరేలా అనుకున్నారు. కానీ ఈ కథ రాగానే, అంటే తెలుగు చలనచిత్ర సీమ అనే చరిత్రను ఎవరైనా రేపు రాస్తే అందులో చిరంజీవి గారి పేజీలు ఉంటాయి అద్భుతమైన లైన్స్తో. ఒక వీరుడు తెలుగు చలనచిత్ర సీమలో ఒక వీరుడైతే దేశం కోసం పోరాడిన మరొక వీరుడు, అన్ని ఛాలెంజింగ్స్ నాకు తెలిసి. ఇన్ని ఛాలెంజెస్ని యూనో ఒక దగ్గర పెట్టుకొని సినిమా చేయాలి అంటే అది చాలా కష్టంతో కూడుకున్న పని. సో రియల్గా ఇన్ని మీరు అన్నది కూడా రైటే. సో అన్ని ఛాలెంజెస్ నాకు ఈ సినిమాకి, బట్ నేను డెఫినెట్లీ దాన్ని తీసుకున్నాను. నాకు మంచి ప్రొడ్యూసర్ దొరికాడు, మంచి టీం దొరికింది, మంచి డైరెక్షన్ టీం దొరికింది, మంచి రైటర్స్ టీం దొరికింది. సో వీళ్ళందరి ఈరోజు వాళ్ళందరి సహకారంతో నేను అది అచీవ్ చేయగలిగాను. ఈరోజు చిరంజీవి గారు ఏదైతే ఆశించారో అది నేను తీసుకెళ్ళి ప్రజెంట్ చేయగలిగాను. సో డెఫినెట్లీ నా కోరిక కూడా ఏంటంటే చిరంజీవి గారికి ది బెస్ట్ సినిమా అవ్వాలి అనే ఇదితోటే డే అండ్ నైట్ అందరూ కష్టపడ్డారు. ఎస్పెషల్లీ నేనైతే అది తప్ప నాకు ఏది కనపడలేదు. నా సినిమా చిరంజీవి గారు బెస్ట్ సినిమా ఇదే, ఈ రెండే కనపడ్డాయి. దాన్నే గోల్ పెట్టుకొని నేను ముందుకెళ్ళడం జరిగింది ఈ సినిమా. సో అది నిజంగా అంటే ఇచ్చే అందరి కలయిక వల్ల ఇది సాధ్యమైంది. రైట్. అయితే ఆ వీరుడు మన కోసం, మన దేశం కోసం ఎలా పోరాడారు అనే పాయింట్ ఆఫ్ వ్యూలో కాకుండా ఆయన్ని ఒక అంటే మనం ఈ పౌరులుగా, దేశ పౌరులుగా మనం ఆయన్ని ఎలా చూస్తాము అనే దాంట్లో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ కథ ఉంటుంది అని మీరు వేరే ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. సో అంటే ఇప్పుడు ఒక సురేందర్ రెడ్డి గారు సో ఈ దేశంలో పుట్టారు కాబట్టి, సో నరసింహారెడ్డి కూడా మన కోసం పోరాడారు కాబట్టి ఆయన్ని మీరు ఎలా చూస్తారు అనే పాయింట్ ఆఫ్ వ్యూలో కథ ఉంటుందా సార్? ఏంటి అసలు ఎలా సార్? యా 100%. ఎందుకంటే నేను చదివిన తన హిస్టరీలో, తన ఉన్న, తను చేసిన ఇన్సిడెంట్స్లో నేను చదివింది ఎలా ఉంది అనేది నేను అక్కడి నుంచే ఇన్స్పైర్ అయ్యాను. ఓకే. తన యొక్క ఇదిలో నుంచి
బట్ అక్కడున్నది ఏదైతే తను ఎక్కడైనా కూడా ఇంతమందితో పోరాడాడు, ఇంతమందిని ఇచ్చేశాడు, ఇంతమంది బ్రిటిష్ చంపాడు, ఇదే ఉంటుందండి. అవును, ఇదే ఉంటుంది. అదే బ్రిటిషర్స్ బంతిపోవటం రాసి ఉంటారు. సో ఇవే ఉంటాయండి. బట్ ఇట్స్ ఏ ట్రూ, ఎందుకంటే అతను ఇంతమందితో పోరాడాడు, ఇంత ప్రజలు వచ్చారు, ఇదని అంటే ఇవన్నీ ఇదే. బట్ నేను చూసింది అది కాదండి. ఓకే, అసలు నిజంగా ఇతను సాక్రిఫైస్ చేశాడు, ఇతన్ని బహిరంగంగా ఉరితీశారు, బహిరంగంగా ఒక 30 సంవత్సరాలు అతన్ని హ్యాంగ్ చేసి పెట్టారు. అంటే ఎంత భయపట్టించుంటాడు. ఇదే నాకు వచ్చిన ఫస్ట్ ఈ కథ చదివినప్పుడు నాకు అందులో నుంచి కూడా, అంటే ఒక వీరుణ్ణి వాళ్ళ పాయింట్ ఆఫ్ నుంచి కాదు, అసలు మనం ఎలా చూడాలి, మనం ఎలా చూస్తే ఈ సినిమా రీచ్ అవుతుంది, అతను ఎలా చేసి ఉంటాడు, ఎలా అంత దూరం వెళ్ళి ఉంటాడు, ఎలా అతన్ని హ్యాంగ్ చేసి ఉంటారు. నేను కంప్లీట్ ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఎలా చూడాలనే ఉద్దేశంతో ఈ సినిమాని ముందుకు తీసుకెళ్ళాను. మనం ఎలా చూడాలి అనే ఉద్దేశం ఫస్ట్ అంటే మీ దగ్గర నుంచి ఒక రియల్గా ఒక స్వతంత్ర పోరాటాన్ని మనం వెనకాల ఉన్న ఎంతో మంది సాక్రిఫైస్ లైఫ్స్ని మనం అందులో ఉన్నదాన్ని రియల్గా ఇప్పుడున్న జనరేషన్ ఒక సాక్రిఫైస్ చేసిన ఒక వీరుణ్ణి మనం ఎలా చూడాలి, ఈ స్వతంత్ర పోరాటాన్ని మనం ఎలా చూడాలి, అది నేను పెట్టుకున్న ఇదితోటే ఈ సినిమా స్టార్ట్ చేశానండి. పాస్ట్, ప్రెజెంట్, ఫ్యూచర్ అంటాం కదా సార్, అంటే ఇది పాస్ట్లో జరిగినది, సో ప్రెజెంట్లో మనం చూస్తున్నది, అంతే కదా, మీరు రెండింటిని కనెక్ట్ చేయాల్సి వస్తుంది. అలానే అంటే అలా కాదండి, నేను చెప్పొచ్చేది ఏంటంటే మనం ఒక వీరుడి కథ ఇది కదా మనం వినాల్సింది, ఇలా ఉండాలి కదా, మనకు ఎన్నో వీరగాథలు ఉన్నాయి, ఎన్నో ఉన్నాయి, మనం ఒక వీరుడు అంటే ఇలా ఉండాలి కదా. సో ఇలా ఉన్నాయి, ఇన్సిడెంట్స్ అన్నీ ఉన్నాయి. సో దీన్ని అలాగే చెప్పాలి. సో మనకి ఇప్పుడు వచ్చిన జనరేషన్ ఇట్లా సాక్రిఫైస్ చేశారు, ఇలా పోరాడాడు, ఇలా చేశాడు, ఇది చెప్పాలనుకున్నాను. బ్రిటిషర్స్ దొంగలని రాశారు ఇది కాదు నేను అనుకుంటున్నా, అతను ఎలా చేశాడు ఇది నేను చెప్పాలనుకున్నాను. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.